ఇక మేధావులు ముందుకొస్తారు ఏమనంటే నరేంద్ర మోడీ అనవసరంగా విదేశీ వ్యవహారాలు కెలికాడు లేకపోతే గనక ఇప్పుడు గిల్జిట్ బల్జిస్తాన్ లాంటివి వచ్చేవి కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు థర్టీ ఫైవ్ ఏ రద్దు లేకపోతే గనక ఇక అసలు గొడవ ఉండేది కాదు అప్పుడు గిల్జిట్ బల్జిస్తాన్ అయ్యి అట్లాగే ఉండేది మనం ఇది చేశాం కాబట్టి వాడు అక్కడ విలీనం చేసుకున్నాడు అన్నట్టు అంతేగాని అది కాశ్మీర్లో భాగం వాడెట్టా విలీనం చేసుకుంటారని వీళ్ళు అడగరు ఇంకోటి ఇది మనం విలీనం చేసుకోలేదు దేశంలోనే అంతర్భాగం ఉంది కానీ రాజ్యాంగం భారత రాజ్యాంగం అక్కడ వర్తించదు భారత రాజ్యాంగ భారత హక్కులేమో అక్కడ వర్తించినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది దాని కారణంగా మనం దానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసాం అంతే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది కానీ వాడేం చేస్తున్నాడు విలీనం అని ప్రకటించుకుంటున్నాడు భారత్కి రాసి ఇచ్చినటువంటి భూభాగాన్ని వాడెందుకు విలీనం చేసుకుంటాడని వీళ్ళు అడగరు దాన్ని తప్పనరు దానికోసం కొట్లాడరు వీళ్ళు కొట్లాడేది ఎప్పుడు కూడా భారత్కి వ్యతిరేకంగా ఉన్న అంశాల మీద భారత్తో కొట్లాడతారు భారత్లో కూర్చుని కొట్లాడతారు భారతీయులుగా కొట్లాడతారు వీళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగిపోతారు ఎందుకంటే నిన్న నేను ఈ పోస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది కామెంట్లలో అది కనబడింది అనమాట అనవసరమైన కెలుకుడు కెలుకుతున్నారు లేకపోయింటే ఉంటే కనుక అసలు ఈ వ్యవహారం చైనాతో అంత అనవసరంగా మనం ఏమన్నా వెళ్ళామా మనం ఏమన్నా వాడి ల్యాండ్ని ఆక్రమించుకున్నామా వాడొచ్చి బఫర్ జోన్ను ఆక్రమిస్తుంటే ఏం చేయాలి ఈ మేధావులకి వదిలేసేయాలనా లేదంటే కనుక పాకిస్తాన్ ఈ వ్యవహారాలు చేస్తుంటే చైనా డ్రస్సులు వేసి మరి వాళ్ళ సైనికులను దించుతుంటే ఏం చేయాలి భారత్ పోనీ వాళ్ళిద్దరి ఎవరు పాపాన వాళ్ళు పోతారని వదిలేయాలన్నా వాడు రేపు ఈ దేశంలో వచ్చేదని చేస్తే ఏదో పది మంది పోయారు దేశంలో ఎన్ని జరగట్లేదు సంఘటనలను వదిలేద్దామా దానికి మూలాలని పికిలిద్దామా ఒక రోజులో పరిష్కారం కాదు కానీ అసలు పరిష్కారమే ఆలోచించకుండా ఉండటం మేధావిత్వం అవుతుంది వాళ్ళందరూ ఇప్పుడు ఇక ఈ గిల్జిట్ బల్జిస్తాన్ అంశాన్ని భారత్కి వ్యతిరేకంగా క్రియేట్ చేయడానికైతే ప్రారంభిస్తారు మరి ప్రజలు అప్రమత్తంగా ఉంటారు లేదు చూద్దాం